హలో నమస్కారం అండి, నేను మైథిలి మాట్లాడుతున్నాను హెల్త్ అండ్ వెల్త్ టాక్స్ నుంచి. ఈరోజు నేను మీకు ఒక కొత్త పదార్థం చూపించబోతున్నాను. ఏమిటి పదార్థం అంటే, మామూలైనటువంటి ఆహార పదార్థమే, రెగ్యులర్గా వాడుకోవడానికి వీలుగా ఉంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది. ఏమిటి అంటే, శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. చలి ఎక్కువగా ఉండడం మూలంగా చలికి మామూలుగా అయితే నరాలు అవి ముడుచుకుపోతూ ఉంటాయి, మరి ఒంట్లో వేడి పుడితే ఆ వేడి వల్ల రక్త ప్రవాహం సక్రమంగా జరుగుతుంది. అయితే ఏం చేయాలి? రక్త ప్రవాహం సక్రమంగా జరగాలి అంటే ఏం లేదండి, మామూలు మన ఇంట్లో పాలు పెరుగు ఎలాగో ఉంటాయి కదా, ఇదిగో చూడండి పెరుగు చూపిస్తాను. పెరుగు ఇది, ఇది పెరుగండి. ఒక కప్పు తీసుకోండి, అందులో మామూలుగా ఇవేమిటంటే అల్లం చూడండి, అల్లం, పచ్చిమిర్చి, పోపు దినుసులు, పసుపు, ఉప్పు ఇవన్నీ ఇందులో కలిపేయాలి. ఫస్ట్ కలిపేసిన తర్వాత ఏం చేయాలి అంటే, దీంట్లో ఇంకొక పదార్థం కలపాలి. ఏమిటి ఆ పదార్థం అంటే మీకు చూపిస్తాను. దానివల్ల ఒంట్లో నరాల్లో వేడి పుడుతుంది, జలుబును తగ్గిస్తుంది, వేడిని పుట్టిస్తుంది, నరాలు సక్రమంగా పనిచేయడానికి వీలుగా పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇదిగో చూడండి, ఇవి కలిపేస్తున్నాను. ఫస్ట్ ఉప్పు, పసుపు, పోపు దినుసులు కలిపేసాను, అల్లం, పచ్చిమిరపకాయి. ఇది పెరిగేనండి, కాకపోతే తేలికైన పద్ధతి. ఇదిగో చూడండి, ఇదిగో ఇది ఒక టేబుల్ స్పూను ఆవాలు. ఎందుకు ఈ ఆవాలు కలుపుతున్నానంటే, ఒంట్లో వేడి పుట్టాలి, నరాలకి యాక్టివ్నెస్ రావాలి అని. ఇది ఆవు పిండి కలిపేస్తే అంతేనండి, ఇంకేం అక్కర్లేదు. దీంట్లో ఇది ఆవు పిండి కలపడం వల్ల ఒంటికి మంచి చేస్తుంది. దీన్ని నేను పెద్దవాళ్ళని కనుక్కొని చెప్పాను, కానీ లేకపోతే నేను చెప్పను. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఇది రెడీమేడ్ ఇన్స్టెంట్ చట్నీ అండి. ఇది చాలా బాగుంటుంది. తింటే ఇందులో ఉప్పు, పసుపు, మామూలుగా అల్లం, పచ్చిమిర్చి కొద్దిగా వేసుకోవడమే, కారం తినేదాన్ని బట్టి. ఆ తర్వాత ఈ మా ఆవు పిండి వేసేయడం, పోపు వేసి ఆవు పిండి వేసేయడం. ఇంకంతే ఇంక ఇదేం లేదండి. ఇది 2 మినిట్స్ చట్నీ అండి. ఇది సడన్గా ఏదైనా చేయాలి అనుకుంటే, రైతా అంటే మామూలుగా శనగపిండితో చేసినటువంటి బూందీని కలుపుతాం. ఇందులో ఎలా ఏం కలపమండి, కేవలం ఆవు పిండి మాత్రమే కలుపుతాం. ఎందుకంటే కఫాన్ని కోసేస్తుంది, అలాగే ఒంటికి కూడా చాలా మంచిది. ఒంట్లో చలి వల్ల ముడుచుకుపోతూ ఉంటాం కదా, ఆ ముడుచుకుపోయే లోపల నరాలు కూడా ముడుచుకుపోతాయి. కాబట్టి ఆ నరాలని మామూలు నార్మల్ స్థితికి, ఒంట్లో ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుంది. దీనికి అంత కెపాసిటీ ఉంది. ఆవా అనేది, ఆవు నూనె మనం అంటే దక్షిణాదిని తక్కువ వాడతాం, కానీ ఉత్తరాదిని మాత్రం ఆవు నూనె శీతాకాలం ఒంటికి రాసుకుంటారు, వంటల్లో వాడతారు. అలాగే ఆవు పిండిని కూడా ఇలాగా పెరుగు పచ్చడిలాగా కూడా చేసుకుంటారు. ఇది వాళ్ళు చెప్పిన పద్ధతే కాబట్టి అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ పెరుగు చట్నీ చేస్తున్నాను. టేస్ట్ చూడండి, మీకే తెలుస్తుంది. మీరు చేసుకుని ఒక్కొక్కరిది ఒక చిప్పగరిటి చేసుకుంటే చాలు, టేస్ట్ తెలిసిపోతుంది మీకు. దానివల్ల ఉపయోగం కూడా తెలుస్తుంది అంట. ఓకేనా, థ్యాంక్ యూ.